దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈనాటి ఎబినేజర్ స్వరాల ద్వారా మీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ముఖ్యంగా మీరు దయచేసి మీ పనులను ఆపుకొని చక్కగా దేవుని వర్తమానం వింటున్నానని తెలియజేస్తున్నారు కొంతమంది. కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో దేవుని మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాము. దయచేసి నేను ఓ చక్కటి అంశం మీ అందరికీ తెలిసినటువంటి లేఖన భాగంలో నుంచే 121వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని దావీదు ఒక చక్కటి మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా శోధనలు, సమస్యలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, వేదనలు వచ్చినప్పుడు నాకు తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని అనుకుంటూ వారు మనకి ఒక కొండల్లాగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువు తెలియజేసిన విషయాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. ఎంతమంది ఉన్నా యేసు లేకపోతే నీ జీవితంలో అంతా సున్నా. ఏసయ్య కనుక నీ జీవితంలో ఉన్నట్లయితే వారందరికంటే కూడా ఇవ్వలేనటువంటి భరోసా దేవుడు ఇవ్వగలడు. కాబట్టి ఇక్కడ దావీదు తెలియచేస్తున్నటువంటి మాట, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఎవరి పరిస్థితులు బాగున్నప్పుడు నేనున్నాను నేనున్నాను అని అంటారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు ఎవరు కనబడనటువంటి పరిస్థితి నా జీవితంలో నేను చూశాను. అందరూ ఉన్నారు నాకు, కానీ తిన్నానా లేదా నా పిల్లలు ఎలా ఉన్నారని పట్టించుకునేటటువంటి వారు కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో మరి ఒకవేళ దుష్టుడు అలాంటి ప్లాన్ చేస్తుంటాడు, నాకు యజమాని ట్రైన్ యాక్సిడెంట్లో కాలు పోవడం, మరి 9 నెలలు 10 నెలలు ఉద్యోగం లేకపోవడం, జీతం లేకపోవడం, చాలా శ్రమల్లో, శోధనల్లో, సమస్యల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నా మరి నాకు ఏమాత్రం కూడా సహకరించిన వారు కాకపోయారు. అలాంటి పరిస్థితులు వస్తే ఒకవేళ నేను దేవుణ్ణి వదిలిపెడతాను అని చెప్పి దుష్టుడు పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటాడు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నా దేవుని కంటే మిన్న ఎవరు కూడా లేరు అని చెప్పి ఆ సమయంలో కూడా దేవుణ్ణే నా కొండగా, కోటగా, దేవుడిగా, రాజుగా, ప్రభువుగా చేసుకొని ఇంకా దేవునికి దగ్గరైనటువంటి పరిస్థితి. నేను పట్టుకుంటే ఎప్పుడో వదిలేసేదాన్నేమో, కానీ ఆయన నన్ను పట్టుకున్నాడు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన నన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఏదైనా శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే, దేవుడు పెడుతున్నాడు ఈ సమస్యలు, దేవుడే ఈ శోధనలు కలుగచేస్తున్నాడు, ఈ కష్టాలు దేవుడే చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ యాకోబు పత్రిక 1:12 చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ, శోధన ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి రాదు అని చెప్తూ ఉంటున్నాడు. అది శోధకుడైనటువంటి అపవాది దగ్గర నుంచే వస్తుంది శోధన. పరీక్ష దేవుని దగ్గర నుంచి వస్తుంది. అబ్రహాము జీవితంలో ఒక పరీక్ష వచ్చింది. నీకొక్కడైన కొడుకుని, అంటే నువ్వు ప్రేమించే ఇస్సాకుని మోరియా పర్వతంలో ఒక పర్వతానికి తీసుకొని వెళ్ళి నాకు దహన బలి ఇవ్వమని పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మరి అబ్రహాము గెలిచాడండి. తనొక్కగానొక్క కొడుకుని దేవునికి ఇవ్వడానికి ఎంత మాత్రం కూడా వెనుకాడినటువంటి వాడు కాదు. మరి నీకు 2 ఉన్నారా 3 ఉన్నారా 4 ఉన్నారా మా ప్రాంతంలో అయితే మరి ఒక్కొక్కళ్ళకి 7 మంది 9 మంది పిల్లలు ఉంటారు, 10 మంది 11 మంది అలాంటి మరి కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఉంటారు. అలాంటి పిల్లలు ఉన్నా ఒకవేళ వింటున్నటువంటి మీలో ఎవరైనా ఒక్క బిడ్డనైనా దేవుని కోసం ఇవ్వగలరా? దేవుని పరిచర్య కోసం, దేవుని పని చేయడం కోసం, దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం ఒక్క బిడ్డనైనా ఇవ్వగలరా అండి? ఆలోచన చేయండి. ఇక్కడ దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి? ఎక్కడ కూడా రాదండి. ఏదైతే మన జీవితంలో కొండ అనుకుంటున్నామో అదే ఎక్కడి నుంచి కూడా మనకి సహాయం రాదు. ఇక్కడ 123వ దావీదు కీర్తన 1:2 చూసినట్లయితే, ఆకాశమందు ఆసీనుడగువాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను.
ఇదే దావీది ఎక్కడ చూసినా సహాయం దొరకకపోయేసరికి ఏమంటున్నాడంటే, నీ తట్టే నా కన్నులెత్తుచున్నాను, నా కష్టకాలంలో నేను కూడా దేవుని తట్టే నా కన్నులెత్తాను, నా చేతులెత్తాను, దేవునికి మొరపెట్టాను. మరి ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపం వలెను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె ఉందని మరి దావీదు కీర్తనలో వ్రాయబడినటువంటి మాట 142వ దావీదు కీర్తన 1-2 వచనాల్లో. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుచున్నాను అనే కంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడగు వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటున్నాడు. ఆకాశమందు దేవాది దేవుడు ఆసీనుడై ఉన్నాడటండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నాడు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు, మనకి చాలిన దేవుడుగా, అన్ని పరిస్థితుల్లో అందరి సమస్యలకు సరిపోయిన వాడుగా ఆయన ఒక్కడే ఉంటున్నాడు. ఇంకా ఏమంటాడంటే, దాసుడు కన్నులు తమ యజమానుడి చేతి తట్టు ఉన్నట్లుగా, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూసినట్లు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆలోచన చేయండి, ఎక్కడైనా పనిచేసేటటువంటి దాసుడు తన యజమాని చేతి తట్టు చూస్తాడు, పనిచేసేటటువంటి దాసి తన యజమానురాలు చేతి తట్టు చూస్తుంది. ఏమైనా మిగిలిపోయిన అన్నాలు ఉంటే, కూరలు ఉంటే ఏమైనా పెడతాదేమో, ఏమైనా పళ్ళు పలహారం పెడతాదేమో, లేకపోతే మరి యజమానుడు ఏమైనా రూపాయి ఎక్కువిస్తాడేమో అని వారు చేతి తట్టు చూస్తారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. నిజంగా ఆయన సహాయం వచ్చేంత వరకు కూడా, మేము చిన్నపిల్లలప్పుడు పైనుండి సహాయం అనేటటువంటి ఒక చిన్న పుస్తకం ఉండేది, అందులో చాలా చక్కటి రెఫరెన్స్లు ఉండేవి. అంటే పైనుండి సహాయము అనే మాట మరి దానికి ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ మనుషులు ఎవ్వరూ చేయలేనటువంటి సహాయాన్ని దేవాది దేవుడు చేయగలడు అనేటటువంటి చక్కటి నిదర్శన. ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన తోడుగా ఉండే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఇలా చెప్పుకొని వెళ్తే ఆయనకు సాటైన వారి లోకంలో ఎవరు కూడా ఉండరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనలో 119వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినట్లయితే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము అంటాడు. ఏమండి, ఎంత దావీదు తన భక్తి జీవితాన్ని చూస్తే, తన బ్రతుకు కాలం అంతా చూస్తే, దేవున్నే పర్పస్గా, దేవుని మీదే ఆధారపడి, దేవుడు తప్ప ఇంకొకటి లేదు అన్నట్టుగా తను బ్రతికినటువంటి దినాలను మనం చూస్తాం. నేనైతే ఆయన సన్నిధిలో ధ్యానం చేస్తాను అంటాడు. ఇంకా మరి నేనైతే ఆయన విడువను అని చెప్తూ ఉంటాడు. ఇలాగా మనం ఎన్నో మాటలు మనము గమనించగలము. నేను ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు నా కన్నులను తెరువుము అంటాడు. నిజంగా ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యాలు చేయడానికి ఆయనకు ఆయనే సాటి. భూలోకంలో కని విని ఎరగనటువంటి గొప్ప కార్యాలు చేసింది ఎవరు అంటే యేసు ప్రభువరే. ఆలోచన చేయండి, ఇక్కడ మనం ఇదేదో కట్టుకథ కాదు, ఎవరో చెప్పిన కథ కాదు, కానీ రియల్గా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తను తాను ప్రత్యక్షపరుచుకొని తాను చేయలేని కార్యం అంటూ కూడా ఏదీ లేకుండా అన్ని విషయాల్లో కూడా ఆయన చేసి చూపించినటువంటి దేవుడు. చెప్పడం వేరు, చేయడం వేరు. ఆయన ఏదైతే చెప్పారో దాన్ని చేసి చూపించారు, ఏదైతే చేసి చూపించారో దాన్నే చెప్పారు. చాలామంది ఎక్కడ ఫెయిల్ అయిపోతారంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది కనుక ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు వారు 100% సక్సెస్ అవ్వడానికి దేశ విదేశాల్లో ప్రపంచమంతటా కూడా ఆయన గురించి చెప్పుకోవడానికి గల ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ప్రేమని ఆయుధంగా ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. కక్షతో సాధించలేనిది ప్రేమతో సమస్తము సాధించగలమని పెద్దలు చెప్తారు కదా, అదే రీతిగా ప్రేమతో లోకమంతటిని కూడా ఆయన జయించగలిగిన జయశీలుడై ఉంటున్నాడు.
కాబట్టి ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే 119వ దావీదు కీర్తన 37వ వచనం చూసినట్లయితే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అని అంటూ ఉంటాడు. చూడండి, ఈరోజు చాలామంది టీవీ ఆన్ చేస్తే ఎన్ని వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటారో. ఫోన్ ఆన్ చేస్తే చాలు, ఆన్ చేయడమే మీ చేతుల్లో ఉంటుంది కానీ ఆఫ్ చేయడం మీ చేతుల్లో ఉండదు. చిన్న పిల్లలు సహా వృద్ధుల వరకు కూడా. నేను ఒకసారి గృహాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అసలు సిబుతూ లేకుండా ఉన్నారు. ఏమైంది అయ్యా, నీకు ఏమైంది, ఎందుకు ఇలాగ ఉన్నారు అని అంటే ఆయన చెప్తున్నాడు, ఫోన్ పోయిందమ్మా, అసలు ఫోన్ లేకపోతే ఇంట్లో మనిషి చచ్చిపోయినట్టే అయిపోయింది అని చెప్పేసి అంటున్నాడు. అంటే అంత ఎడిట్ అయిపోతున్నారన్నమాట ఫోన్లకి టీవీలకి. కానీ దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే దావీదు గారు ధర్మశాస్త్రమునందు ఎక్కువ ఆనందించేవాడిగా, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడిగా, దేవుని మందిరములో ఎక్కువ సమయం గడిపేవాడిగా, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తానని చెప్తూ ఉంటాడు. ఎలా చెప్తున్నాడండి ఈ మాటలు అని ఆలోచన చేస్తే, రాజయ్యుండి కూడా దినమంతా నేను దేవుని సన్నిధిలో కనిపెడతానంటాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజాము, దినమంతా కూడా నేను దేవుని సన్నిధిలో మొరపెడతాను అని చెప్తూ ఉంటాడు. ఎలా సాధ్యం అని అంటే, శరీరం పనిచేస్తున్న ఆత్మ దేవునిలో ధ్యానం చేస్తూ ఉండేటటువంటి వాడు. మనం ఒక పని చేస్తే ఇంకో పని చేయం కదా. టీవీ ముందు కూర్చుంటే ఎన్నిసార్లు పాలు పొంగిపోయినాయో, ఎన్నిసార్లు అన్నాలు కూరలు మాడిపోయినాయో, వాసన వచ్చే వరకు కూడా అక్కడి నుంచి కదలం కదా. ఆలోచన చేయండి, మాకు టీవీ ఉంది, నాకు ఫోన్ ఉంది, కానీ నేను దేవుని మాటలను తప్ప మరొకటి చూడడానికి ఇష్టపడను. ఇక్కడ చెప్తున్నాడు దావీదు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. ఎంతమంది విశ్వాసులండి, నేను ఆయా సమయాల్లో గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలామంది విశ్వాసులండి సీరియల్ పెట్టుకొని సినిమాలు పెట్టుకొని అమ్మో అమ్మగారు వచ్చారని చక్కని కట్టేస్తూ ఉంటారు. నాకు భయపడక్కర్లేదమ్మా, దేవునికే చూపిస్తున్నారు, మిమ్మల్ని చూస్తే దేవుడికే భయం లేకుండా మీరు బ్రతుకుతున్నారు అని చెప్తూ ఉంటాను. ఆలోచన చేయండి, నాకు భయపడడం కాదు, దేవునికి భయపడేటటువంటి వారు ఎక్కడ ఎప్పుడు కూడా పాపం చేయడానికి అవకాశం ఉండదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ ఒక్క మాటన యవన కాలంలో ఎన్నో రకాల శోధనలు నా జీవితంలో కలిగినప్పటికీ అమ్మో దేవుడు చూస్తున్నాడు, దేవునికి కనబడకుండా నేను ఏది చేయలేననేటటువంటి భయము నన్ను ఆవరించడం ద్వారా నా యొక్క భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించి ఉంటున్నాడు. ఈరోజు తప్పు చేసేవాళ్ళు దేవుడు చూడలేదనుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి అనేక మంది యవనస్తులు, చిన్న వయసు కలిగినటువంటి వారు పాడైపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. పాపము నిండిన ఈ లోకం అంతా కూడా పాపముతో ప్రబలిపోతూ చిన్న పెద్ద తేడా లేకుండా పాపము ప్రతి ఒక్కరిని మృంగివేస్తూ ఉంది, ఆరని అగ్నికి నడిపిస్తుందని అనేక మంది గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఇక్కడ దేవుని యొక్క మాటలు చూస్తే, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నటువంటి దావీదుని చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండము 18:2 చూస్తే, అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. ఆ యొక్క సింధూర వనంలో అతడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చున్నా దేవుని సముఖంలో కూర్చునేటటువంటి వాడు అబ్రహాము. అలాంటి అబ్రహాము కన్నులెత్తి చూసేటప్పటికీ ముగ్గురు మనుషులు కనిపించారంట. ఆ ముగ్గురు మనుషుల్ని మరి గబగబా ఎదురెళ్ళి వారికి మరి నమస్కారం చేసి వారిని తీసుకొచ్చి చక్కగా గుడారం దగ్గర కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఎంతో అతిథి సత్కార్యం చేసి అంటాడు కదా, అయ్యా మీరు ఆకలిగా ఉన్నారు, మీరు చాలా మొహాలు చాలా బలహీనంగా కనిపిస్తున్నాయి, నేను కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను అలా అని చెప్పేసేసి ఆహారం చేసి భుజించిన తర్వాత మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి ముందరకాళ్ళ బంధం వేసేసాడు. మరి ఆ రీతిగానే ఆహారం సిద్ధపరిచి మరి వారు భుజించిన తర్వాత ఓ చక్కటి మాట అంటారు. కడుపు నిండిన తర్వాత కొంతమంది ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ నీ కడుపు చల్లగా ఉండా, కడుపు నింపావు అన్న వాళ్ళని నేను విన్నాను. కొన్ని చోట్ల చాలా చక్కగా తింటాం కానీ కడుపు నిండినట్టు అనిపించదు.
అందుకే మరి జ్ఞాని అయిన సొలొమోను కూడా చెప్తాడు కదా, ప్రేమ గల చోట ఆకుకూరలతో తిన్నా తృప్తిగా ఉంటుందంట, ప్రేమ లేని చోట పలావులు తిన్నా తృప్తి అనిపించదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే, చక్కగా ఆహారం సిద్ధపరిచినప్పుడు తిన్నారు, తిన్న తర్వాత వారు ఎప్పుడో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఓ చక్కటి మాట చెప్పారు. అబ్రహాం ఆ శారం ఎక్కడయ్యా అంటే గుడారంలో ఉంది అని చెప్తాడు. మళ్ళీ మరుసటి దినాలు వచ్చేసరికి శారా కౌగిట్లో కుమారుడు ఉంటాడు అని చెప్పేసి అనేటప్పటికి ఆ మాట విన్నటువంటి శారమ్మ పక్కు నవ్వుకుంది కదా. అయితే వెంటనే ఆయన చెప్తాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని చెప్తూ ఉంటాడు. ఆ రీతిగా ఆ మాటను బట్టి ఆమె గర్భము ధరించి ఉంటున్నది. అంటే యేసుప్రభు వారు మరి లోకంలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సైతాన్ గారు శోధిస్తాడు కదా, శోధించేటప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినకూడదు అని అంటాడు. అంటే నువ్వు మళ్ళీ ఆ మాట అనే ముందు నువ్వు దేవుని కుమారుడు అయితే అనే మాట ఉపయోగిస్తాడు కదా. అయితే ఆయన దేవుని కుమారుడు కాదా, ఆయన రెచ్చిపోయి ఇగో మరి దేవుని కుమారుడు కాదంటావా అని ఆయన ప్రతాపం చూపించలేదు, కానీ వాక్యం ద్వారానే అపవాదితో మాట్లాడి ఉంటున్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అని చెప్పేసి అంటున్నాడు. అదే దావీదు కూడా అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది అని చెప్తూ ఉంటాడు. వాక్యము బ్రతికిస్తుంది, బ్రతికించే వాక్యం ఇది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క అద్భుతము వారు కళ్ళారా చూసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఏలీ కూడా మరి హన్న దేవుని సన్నిధిలో మొరపెడుతూ మనోదుఖంతో వేదంతో కన్నీళ్లు విడుస్తూ నోరు మాత్రం కదులుతుంది, మరి కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి, ఏమ్మా పొద్దున్నే తాగేసావా ఏంటి అని చెప్పేసి అనేటప్పటికి అదే మాట మన సేవకుడు మన పాస్టర్ గారు మనల్ని అంటే మళ్ళీ ఆ గుళ్ళో అడుగు పెట్టాం కదా. కానీ ఆమె చెప్తుంది, ఏర్నివాడా మరి నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగలేదు, కానీ మనోదుఖము గలదాన్నై ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నానని చెప్పినప్పుడు ఏలీ అంటాడు, నువ్వేదైతే మొరపెట్టావో అది దేవుడు నీకు కలుగ చేయనుగాక అనేటప్పటికీ ఆమె ఆ మాటను బట్టి గర్భము ధరించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఎందుకండి మరి మరియమ్మ ఇంకా ప్రధానం మాత్రమే చేయబడింది పెళ్లి కాకుండా అనే దేవదూత వచ్చి చెప్పింది, దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పి నువ్వు గర్భం ధరిస్తున్నావు అని చెప్తే, అయ్యో నేను పురుషుని ఎరగని దాన్నే నాకు ఎలా కలుగుతుందంటే ఇది దేవుడు నీ పట్ల చూపించిన కృప, నీ గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడని చెప్పేసి చెప్పి ఆమె గర్భవతి అయినప్పుడు మరి మాట మాత్రము సెలవిస్తే చాలు నేను బ్రతుకుతాను అనేటటువంటి భక్తులు ఉన్నారు. కాబట్టి ఆ మాటను బట్టి వారు గర్భం ధరించి బిడ్డలను కన్నటువంటి వారుగా చూస్తున్నాం. యేసు ప్రభు వారు ప్రపంచానికే మరి గొప్ప రక్షణ తీసుకొచ్చి ఉంటున్నాడు. హన్న కన్నినటువంటి కుమారుడు సమయేలు మరి ఇశ్రాయేలీలకే న్యాయాధిపతిగా, ప్రవక్తగా, ప్రార్థనాపరుడుగా, మరి దర్శనాలు చూసేవాడిగా, దీర్ఘదర్శిగా ఎన్నో అనుభవాలు పొందుకొని ఉంటున్నాడు. అదే రీతిగా మరి ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే జకరియా ఎలిజబెత్లు కూడా బహుకాలము గడిచినటువంటి వృద్ధులు అయినప్పటికీ కూడా మరి దేవుని సన్నిధిలో యాజక ధర్మం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుని దూతను చూశాడు. దేవుని దూత అతనితో మరి గర్భం ధరించి ఎలిజబెత్ కుమారుని కంటదని తెలియజేసినప్పుడు నమ్మలేకపోయాడు. బిడ్డ పుట్టేంతవరకు కూడా నీకు నోరు ఉండదు, సైకిల్ మాత్రమే చేస్తావని చెప్పి దేవుని దూత చెప్పి ఉంటున్నాడు. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం అండి, ఏ గ్రంథానికి లేనటువంటి పేరు ఈ గ్రంథానికి ఉంది. కాబట్టి ఈ గ్రంథం దగ్గరికి రావాలంటే పవిత్రంగా రావాలి. కాబట్టి అమ్మో ఇది అప్పుడే నాకు వద్దులే, వైరాగ్యం అప్పుడే వద్దు, ఊరు పొమ్మంటున్నప్పుడు అప్పుడు నమ్ముకుందాంలే అని అనుకుంటూ ఉంటారు. ఆ సమయం ఎప్పుడో మనకి తెలియదు కనుక మరి సమయం ఉంటుంది కానీ మనము దేవుణ్ణి కలిగి ఉండడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇంకా మనం చూస్తే 13:10 ఆది కాండము, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతము తట్టు అంతటిని కూడా చూశాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇంకా 14:14 లోతు అబ్రహామును విడిచి పోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు
తూర్పు తట్టు పడమటి తట్టు చూడుము అని అబ్రహాం చెప్పినప్పుడు ఆ కన్నులెత్తి ఆయా ప్రదేశాలు చూసి సొదొమ గొమొర్రాలను ఎన్నుకున్నట్లుగా అది యెహోవా తోట వలె కనబడిందని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం చూస్తే ఆదికాండం 22:4 అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి పనివారితో మీరు గాడిదలతో ఇక్కడనే ఉండు, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పాను. ఇక్కడ అబ్రహాము కన్నులెత్తి చూసినట్లుగా స్థలము, మరి ఇస్సాకుని ఎక్కడైతే బలి ఇవ్వాలనుకున్నాడో దేవుడు అడిగాడో ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ పనివారిని గాడిదను కూడా అక్కడ ఉంచేసి ఓ చక్కటి మాట చెప్తున్నాడు, యెహోవాకు మ్రొక్కి మేము బలి అర్పించి వస్తాము అనేటటువంటి మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, ఇంకా 24:63 చూసినట్లయితే సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇక్కడ ఇస్సాకు కూడా ఏ అలవాటు ఉందంటే తండ్రి వలె దేవునితో సహవాసం చేసే అలవాటు ఉంది. పొలంలో ధ్యానించడానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. కన్నులెత్తి చూసేటప్పటికి ఒంటెలు కనబడుతూ ఉంటున్నాయి. అలాగే మనం చూసినట్లయితే 64 చూస్తే రిబకా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటె మీద నుండి దిగి ముసుగు వేసుకొనెను. ఇక్కడ రిబకా కూడా కన్నులెత్తి చూసిందటండి. చూస్తే ఎవరు కనిపించారు? ఇస్సాకు కనిపించాడు. ఎవరైనా అంటే నా యజమాని కుమారుడని ఎలియాజరు చెప్పినప్పుడు ఆమె వంట మీద నుంచి దిగి ముసుగు వేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ సంఖ్యాకాండము 24:2 చూసినట్లయితే బిలాము కన్నులెత్తి ఇస్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగి యుండిట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. ఇక్కడ బిలాము రాజుగారు పిలిచినప్పుడు ఇస్రాయేలీలను శపించడానికి చెప్తాడు, ఇంటడి బంగారం ఎండు బంగారాలు ఇచ్చిన నాంతటి నేనేమి చెప్పను, కానీ యెహోవా నా నోట్లో ఏ మాట పెడితే ఆ మాటే చెప్తానని వెళ్ళాడు. అలాగే దేవుడు ఏ దిక్కుకెళ్ళినా ఆశీర్వాద వచనమే ఇచ్చాడు, కానీ శాప వచనాన్ని ఇవ్వలేదు. ఒకసారి దేవుడు ఆశీర్వదించాడంటే అటు వారిని శపించడం ఎవరి వల్ల కూడా కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా ద్వితీయోపదేశ కాండము 3:27 చూస్తే నీవు పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి తేరి చూడుము అని చెప్పి మోషేతో దేవుడు చెప్తాడు. నువ్వు పాలతేనెలు ప్రవహించే కానాన్ దేశానికి వెళ్ళవు, కానీ మరి అది చూస్తావు, చూసి చనిపోతావంటే పిస్కా కొండ మీద ఎక్కి ఆ కానాను దేశాన్ని కన్నులెత్తి చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా దానియేలు గ్రంథం 10:5 మనం చూసినట్లయితే నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను, అతడు నడుము మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ దానియేలు గారు కూడా కన్నులెత్తి చూశాడంట. చూసేటప్పటికి అతనికి ఎవరు కనపడుతున్నారంటే నార వస్త్రాలు ధరించినటువంటి, నడుము చుట్టూ కూడా బంగారపు నడుకట్టు కట్టుకొని ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే మనము కన్నులెత్తి చూస్తామో ఆలోచన చేయండి, పాపపు కళ్ళతో కాదు ఆత్మీయ నేత్రాలతో చూస్తే అన్నీ కూడా మనకి అవగాహన అవుతాయి. మరి ఆత్మీయ కన్నులు, ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాము అవ్వలు కూడా పండు తిన్నప్పుడు ఆత్మీయ నేత్రాలు మూయబడినవి, శరీర సంబంధమైన కన్నులు తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే మన అతిక్రమాలు దోషాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతామో మన శరీర సంబంధమైనటువంటి నేత్రాలు మూయబడతాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ మత్తయి సువార్తను మనం చూసినట్లయితే 14:19 ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చాను, శిష్యులు జనులకు వడ్డించిరి అనేటటువంటి విషయం. యేసు ప్రభు వారి చేతిలోకి 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్నపిల్లాడు ఆంద్రేయకు ఇస్తే, ఆంద్రేయ తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెడితే ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఎప్పుడైతే అవి ఎస్ఐ చేతిలోకి వచ్చినాయో ఆ రొట్టెలు చేపలు ఆశీర్వదించబడినవి. కాబట్టి వరుసగా కూర్చోండి, లైన్లుగా కూర్చోండి, 50 మంది 100 మంది చెప్పనని చెప్పేసి కూర్చోబెట్టి వారందరికీ వడ్డించారటండి. దాదాపుగా 5,000 మంది పురుషులు మాత్రమే తిన్నారు. అంటే స్త్రీలు పిల్లలు ఇంకా లెక్క వేయడానికి అవకాశం కుదరలేదు అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఇంకా మనం చూస్తే మార్కు శుభవార్త 7:34 చూస్తే చెవుడు నత్తి కలిగినటువంటి వాడు యేసయ్య వద్దకు తోడుకొని వచ్చినప్పుడు ఆయన వాని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పదా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరువబడుము అని అర్థము అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇక్కడ దేవుని మాటలను మనం గమనించినట్లయితే ఒక మూగ చెవుడు నత్తి కలిగినటువంటి వాడిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన ఏకాంతానికి అతన్ని తీసుకొని పోయి అతని చెవులలో వ్రేళ్ళు పెట్టి ఆ నాలుక మీద ఉమ్ము వేసి ఆకాశం వైపు కన్నులెత్తి ఎప్పదా అనే మాటకు తెరవబడము అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి మాట చెప్పినప్పుడు అతని నోరు తెరవబడినట్లుగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 17:8 వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరును వారికి కనబడలేదు. అక్కడ కొండ మీద మరి శిష్యులకు 3 మనుషులు కనిపించారు. యేసు ప్రభు, మోషే, ఏలియా కనిపించినప్పుడు పేతురు అంటాడు కదా, ప్రభువా మనం ఇక్కడే ఉండిపోదాం, 3 పర్ణశాలలు కట్టేస్తాము, ఇక్కడే ఉండాము అనేసి అన్నప్పుడు మరి వారి కన్నులు తెరిచి చూసినప్పుడు మరి యేసు ప్రభు తప్ప ఇంకెవరు కూడా వారికి కనిపించలేదు. ఆలోచన చేయండి, ఏలియాని చూశాడు ఆయన, మరి మోషేని చూశాడా? యేసు ప్రభు శిష్యులే, కాలపు నాటి వారు, వారు ఎప్పటి వారు? అయితే వారు గుర్తుపట్టి ఉంటున్నారు దేవుని యొక్క లేఖనాలను బట్టి. ఇంకా మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 16:23 చూస్తే కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూశాడంట. ధనవంతుడు, అతడు యూదుడే, దేవుని ఎరిగినటువంటి వాడే. అయితే మరి అతని పేరు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి లాజరు పేరు మాత్రం రాయబడింది. కురుపులతో కుక్కలు వచ్చి నాకుతూ మరి నానే వాళ్ళు ఎవరు లేకుండా, నా అనేది ఏదీ లేకుండా ఉన్నటువంటి ఆ లాజరు జీవితాన్ని చూసినట్లయితే దేవదూతల చేత కొనిపోబడ్డాడని, బ్రతికినంతకాలం దేవుని కొరకు బ్రతికాడు కనుక, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు కనుక దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిన, కానీ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే అతడు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూశాడంట. అరే, వీడు ఎప్పుడు నా ఇంటి పెరట్లో ఉండేవాడు, ఇంటి వాకిట్ పడి ఉండేవాడు, రొట్టె ముక్కలు విసిరేవాడిని, వీడు పరలోకంలో ఉన్నాడేంటి అని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అబ్రహాముతో అంటున్నాడు, నా మరి తండ్రివైన అబ్రహామ, ఆ యొక్క లాజర్ను పంపినట్లయితే ఒక చుక్క నీళ్లలో పెట్టి ఒక చుక్క నా నాలుక మీద వేస్తే నా నాలుక చల్లారుతుంది, పంపించమని ప్రాధేయపడుతూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 19:5 లూకాసు వార్త 5 చూసినట్లయితే కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము. ఇక్కడ యేసు ప్రభుని చూడాలని ఆశతోటి జక్కయ్య ఆదారికి ముందుగా వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు వారు కూడా ఆ చెట్టు కిందకు వచ్చి కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంది అని చెప్తున్నాడు. ఆలోచన చేయండి, ఆ జక్కయ్య ఏమనుకొని ఉంటాడు, అదే ప్లేస్లో మనం ఉంటే ఏమనుకుంటామో. నా పేరే తెలిసిపోయింది ఆయనకి, నా బ్రతుకు కూడా తెలుసు, అందరి బ్రతుకులు ఎరిగేటటువంటి వాడు. కాబట్టి ఆయన దగ్గర చేసిన తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నిత్య జీవాన్ని చూడగలము, నిత్య జీవులు అడుగు పెట్టడానికి యోగ్యులుగా అర్హులుగా ఉండగలమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి వారి కన్నులు తెరవబడినట్లుగా నాయన నీ యొక్క శాశ్వత రాజ్యాన్ని చూసే
చేసేటటువంటి వారిగా, బ్రతుకు దినములన్నిట నీ కొరకు జీవించేటట్టు సహాయం చేయండి ప్రభువా. మా శ్రేష్టమైనటువంటి భక్తి జీవితంలో వినిచున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ రీతిగా నీ వైపు కన్నులెత్తి నాయన నీ దగ్గర నుంచి ప్రతి ఈవిని సంపాదించుకుంటకు విధేయత దైవ భయము కలుగచేసి ప్రభువా నా తండ్రి నీ ఇచ్చేటటువంటి ఆధిక్యతలు స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని ఏసైపేట బ్రతి మాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.